తాడేపల్లి గుడెంలో 32వ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్ ఎస్వీ రంగారావు సర్కిల్ నుండి జయలక్ష్మి థియేటర్ న్యూ ఫ్లైఓవర్ మీదుగా ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొవ్వూరు డీఎస్పీ బి శ్రీనాథ్ విచ్చేశారు. స్వయంగా బైక్ పై పట్టణ పోలీసులతో పాటు డీఎస్పీ ర్యాలీలో పాల్గొన్నారు. కొవ్వూరు డీఎస్పీ బి శ్రీనాథ్ మాట్లాడుతూ వివిధ వాహనాలలో ప్రయాణించే వారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని అన్నారు. బండి వెనుక ప్రయాణించే వారు కూడా హెల్మెట్ పెట్టుకుంటే ప్రమాదాల నుండి తప్పించుకునే వారం అవుతామని ఆయన సూచించారు. ఈ ర్యాలీలో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆకుల రఘు, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వి రవి, పట్టణ ఎస్ఐ గురువయ్య, ట్రాఫిక్ ఎస్ఐ రమేష్, జే ప్రసాద్, పోలీస్ సిబ్బంది, పట్టణ వాసులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఎవరైతే రైడ్ చేస్తున్నారో వాళ్ళందరూ తప్పక హెల్మెట్ ధరించాలి. ఇది ఎవరైతే వెనకాల కూర్చున్నారో వాళ్ళకు కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే మనకు రోడ్ యాక్సిడెంట్స్ కింద పడితే మేజర్ ఇంజురీని తలకి తగులుతుంది కాబట్టి, అది ఒక హెడ్ ఇంజురీ అయితే ఇర్రీపేరబుల్ రాస్ ఉంటుంది కాబట్టి. సో ఒకసారి బ్రెయిన్లో క్లాట్ అవుతే దానికి ట్రీట్మెంట్ అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది. సో మనం హెల్మెట్ ధరిస్తే ఒకవేళ కింద పడినా కూడా హెల్మెట్ అనేది మన తలకు కాపాడుతుంది. సో హెల్మెట్ అనేది తప్పకుండా వాడాలి. ఏ చిన్న డిస్టెన్స్ ఉన్నా కూడా, ఒక 100 మీటర్ల దూరం ఉన్నా కూడా టూ వీలర్లు బండి ఎక్కితే ఖచ్చితంగా హెల్మెట్ అనేది మీకోసం ధరించాలనే మెసేజ్ మేము మీకు మనవి చేస్తున్నాము. సో మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ మోడల్గా మెసేజ్ ఇవ్వదలుచుకుంటున్నాము. సో మేము ఏదైతే డిసిప్లైన్గా వెళ్తున్నామో అది అలాగే మీరు కూడా ఒక తప్పుగా పాటిస్తారని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. హెల్మెట్ ధరించడంతో పాటు మనం ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కూడా చేయకూడదు. ఒక డిసిప్లిన్ ప్రకారం ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ పాటిస్తూ ఎక్కడైతే సిగ్నల్స్ ఉన్నాయో తప్పకుండా రెడ్ సిగ్నల్ పడితే తప్పకుండా ఖచ్చితంగా ఆగాలి. ఆ తర్వాత ఎవరైతే ప్యాసింజర్స్ పక్కన ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళు కూడా యూజ్ చేసుకునేటట్టు మనం ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతూ మనం హెల్మెట్ ధరిస్తూ మన ప్రాణాలను ఖచ్చితంగా సేవ్ చేసుకుందామని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.